నమస్తే అండి, మన మిద్ది తోట మీద ఈ ఫ్లవర్స్ వచ్చినాయండి. మలై రోజ్ యాపిల్ అని నేను చూశాను. మీలో ఎవరికైనా వీటి గురించి తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు ఈ పువ్వులు ఇచ్చుకోగానే భలే సంతోషం వేసిందండి. మన ఇంట్లో కొత్త ఫ్రూట్ వస్తుంది అంతే కదండి, కొత్త రకం పళ్ళు వచ్చినప్పుడల్లా చెప్పలేని సంతోషం. ఫ్లవర్స్ మట్టికి ఏం అందంగా ఉన్నాయండి, సూపర్ సూపర్గా అనిపించినవి. నాలుగు వచ్చినాయండి. నేను నాకు వాటర్ యాపిల్ ఆ మొక్కలంటే కొంచెం అంత ఇంట్రెస్ట్ తక్కువ, సో నేను చిన్న డబ్బాలో పెట్టి కింద పెట్టాను. ఎంత బాగా వచ్చినాయో ఫ్లవర్స్ చూడంగానే తీసుకెళ్ళి పైన పెట్టాను. ఎంత అందంగా ఉందండి కలరు చూడండి. వీటి గురించి మీకు తెలిస్తే ఎవరైనా నాకు కామెంట్ రాయండి. నేను ఎప్పుడూ చూడలేదు ఈ ఫ్లవరు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఈ పువ్వు గురించి చూస్తే యూట్యూబ్లో మలై యాపిల్ రోజ్ అని ఉంది. కాయ ఎలా వస్తుందో చూద్దామండి. నాకు సంతోషం అనిపించి చిన్న వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ పెయింట్ డబ్బాల్లో పెట్టాను. కాల్షియం అవసరం అని చెప్పి పచ్చి కోడిగుడ్లు ఉడకబెట్టిన పనికిరాదు వేశాను. మొక్క ఎంత హైట్ అయిందండి. నా దగ్గర మలై యాపిల్ మొక్క ఉంది. మలై యాపిల్ కాయ వేరేగా ఉంది చూశాను నేను. ఇది ఆకు అది వేరేగా అనిపించింది రెండు. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మొగ్గ దశలో ఇలా ఉందండి, పువ్వుగా మారటానికి చాలా రోజులు పట్టిందండి, మినిమం 20 రోజుల పైన కానీ ఇచ్చుకోలేదు. మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్లో నాకు వీటి గురించి వివరంగా తెలియజేయండి. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.